రాజకీయ ముచ్చట. ఇవాళ మన రాజకీయ ముచ్చట ఏంటంటే, మేం పదవి కోసం పనిచేస్తలేం, మేం మా అవసరాల కోసము పనిచేస్తలేం, మా కోసం అంతకన్నా పనిచేస్తలేం. ఓ పెద్ద మనిషి ఉన్నాడు మన సర్కార్లా, గా పెద్ద మనిషిని మేం గద్దె దించే వరకు మా పోరాటం ఆగదని ఓ లీడర్ అంటాడు. మరి గా పెద్ద మనిషి ఎవ్వలు, అసలుగా గద్దె దించుదామని అన్న గా లీడర్ ఎవ్వలు, అసలు ఇక్కడ వార్త ఏంది? ఆలస్యం చేయకుండా వార్త ఏందో చూద్దాం పాండ్రి. ఇక్కడ గా సార్ ఎవ్వాలంటే, మొన్న మొన్ననే చేతి గుర్తు పార్టీల షేరిక్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు. ముందుగాలైతే సార్ మాటలు వినుండ్రి, అటెం కాస్తాను ముచ్చటేందో మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖమ్మంలో నేను నాతో పాటు ఉండే ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సంగతి మీ అందరికీ తెలిసింది. అదే టైంలో భట్టి గారు కూడా సుదీర్ఘంగా పాదయాత్ర ఆ సమావేశంలోనే ఆ పబ్లిక్ మీటింగ్ లోనే వారు కూడా తదుపరి జిల్లా రాజకీయాలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే అంశంలో ఈ గడిచిన 5-6 రోజుల్లో భట్టి గారు కూడా మండు టెండలో బాగా నచ్చిండటం వల్ల వారు కూడా మాకు గ్యాప్ వచ్చి అంటే మాట్లాడటం కుదరలేదు మా అయితే. అన్నట్టు ముచ్చట. ఇక మొన్న పార్టీల షేర్క అయిన సందీప్ చేతి గుర్తు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్ల అందరిని కలిసిండు పొంగులేటి సారు. కానీ బట్టి సార్ని కలవనికే టైం సరిపోతలేదంట. జనరల్ డిస్కషన్ స్టేట్ ఆపోజిషన్ ఏంటి అనే అంశాలు చర్చించాము. అంటే మా అందరి ఆలోచన ఆశయం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ ప్రజలు దాన్ని నెరవేర్చే దాంట్లోనే ఏ సమావేశం ఎవరు ఎక్కడ కూర్చున్నా అదే ఉంటుంది తప్ప ఏజెండా ఇంకా వ్యక్తిగతమైన ఏజెండాలు బట్టి గారికి కానీ నాకు కానీ కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులు ఎవరికి కానీ ఉంటది అని నేనైతే అనుకోవట్లేదు. అదే చర్చ కూడా జరిగింది. రైట్, అదన్నట్టు అసలు ముచ్చట. ఇక ఇప్పుడు పొంగులేటి సారు ఎవ్వరిని పిలిచినా ఎవ్వరిని కలిసినా ఒక్కటే ముచ్చట, ఒక్కటే మాట. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి, మనం ఏం చేస్తే మంచిగా ఉంటదని ఆలోచన చేస్తున్నారంట. ఇక మొత్తానికి సీఎం కేసీఆర్ ను గద్దె దించే పనిలో ఉన్నట్టే అనిపిస్తున్నది పోండ్రి అని అంటున్నారు సారు మాటలిన్న పబ్లిక్.